ఈరోజు మనం ఈ వీడియోలో ఆవు పులి కథ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. అనగనగా ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది చాలా సంతోషంగా తన బిడ్డతో ఉండేది. తన బిడ్డతోనే కాక తన తోటివారితో ఎల్లప్పుడూ మంచి చెడులు పంచుకుంటూ ఎప్పుడూ అబద్ధం ఆడక నిజాయితీగా జీవిస్తూ ఉండేది. ఇలా సరదాగా సాగిపోతున్న తరుణంలో ఒకరోజు ఆవు తన ఆహార నిమిత్తం దగ్గరలోని అడవికి వెళ్ళి గడ్డి మేస్తూ ఉంటుంది. అంతలో పక్కనే ఉన్న పులి గుహ నుండి బయటికి వచ్చి ఆవును చూస్తుంది. ఆవును చూసి పులి ఇలా అనుకుంటుంది, అబ్బా ఇవాళ నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ ఆవును చంపి తిని నా ఆకలి తీర్చుకుంటాను అని పెద్ద పులి ఆవు మీదకి వెళ్ళి పంజా విసరబోతుంది. అది గమనించిన ఆవు ఒక్కసారిగా తప్పించుకుంటుంది. తప్పించుకున్న ఆవు పులితో మాట్లాడుతుంది, ఆ పులిరాజా ఆగు, నా మనవి విను, నీకు ఆకలి ఎక్కువగా ఉన్నదని నాకు తెలుసు, ఈ సమయంలో నువ్వెవరు ఏం చెప్పినా నా మాట వినవని కూడా నాకు తెలుసు, నేను నీకు ఆహారం అయిపోతానని, నాకు ఇదే చివరి రోజు అని నాకు తెలుసు, చివరిగా నాది ఒక చిన్న కోరిక, దయచేసి నా మాటలను కొంచెం ఓపికగా విను అని మొరపెట్టుకుంది. అంతటితో ఆకలిగా గాండ్రించుచున్న పులి ఒక్కసారిగా ఆవు మాటలు వినకుండా, నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, నేను నీ మాటలు ఏమీ వినను అని చెప్పింది. అప్పుడు ఆవు, ఒక్కసారి నా మాట విను పులిరాజా, దయచేసి కొంచెం ఓపికతో నా మాటలు విను అని ప్రాధేయపడసాగింది. నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు ఏం చెప్పినా నేను వినాలనుకోవట్లేదు, కానీ చెప్పు, త్వరగా చెప్పు అని పులి ఆవుతో చెప్పింది. ఏమిటో చెప్పు, కానీ తర్వాత నువ్వు నాకు ఆహారం కావాల్సిందే అని పులి చెప్పింది. ఆవు పులి తన కోరికను మన్నించినందుకు కృతజ్ఞతలు చెప్పింది. అప్పుడు ఆవు, పులిరాజా నాకు ఒక చిన్న దూడ ఉంది, ఇంటి దగ్గర ఉంది, అది చాలా అమాయకురాలు, లోకం తెలియదు, అది నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, దానికి నేను తప్ప ఎవ్వరూ లేరు, అది ఆహారం కోసం ఆకలితో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు పులి ఆవుతో, అయితే నాకేంటి అంటుంది. అప్పుడు ఆవు, లేదు పులిరాజా లేదు, నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి దాని ఆకలి తీర్చి ఇరుగు పొరుగు వారితో పెద్దలతో ఎట్లా ఉండాలో చెప్పి నేను మళ్ళీ నీ వద్దకు వస్తాను అని చెప్పింది. దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు పులిరాజా అని వేడుకుంటుంది. అప్పుడు పులి, ఏంటి నీ మాటలు వినడానికి నేనేమైనా వెర్రివాడినా, ఇంటికి వెళ్ళి తిరిగి వస్తావా, నేను నమ్మను నిన్ను అని అంటుంది. అప్పుడు ఆవు, నేను నిజమే చెప్తున్నాను పులిరాజా, నిజంగానే నేను వెళ్ళి మళ్ళీ నీ వద్దకు వస్తాను, నీ గురించి ఎవరికి తెలియదు, నీ ముందు నేనెంత,
నీ ఆజ్ఞను ధిక్కారిస్తే ఏమవుతుందో నాకు తెలుసు, కాని బిడ్డ ఎవరి బిడ్డైనా ఒకటే కదా. ఒక్కసారి ఈ తల్లి మనసు గురించి ఆలోచించు. ఒక్కసారి నా బిడ్డ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చి చూసుకుని మళ్ళీ నీ వద్దకు వస్తాను అని ప్రాధేయపడుతుంది. ఆవు మాటల్లో నిజాయితీని గమనించిన పులి, ఆ సరే సరే వెళ్ళి నువ్వు త్వరగా రా అని చెప్తుంది పెద్ద పులి. తేడా వచ్చిందో, నీతో పాటు నీ బిడ్డను కూడా తినేస్తాను, గుర్తుపెట్టుకో, త్వరగా వెళ్ళిరా అని పెద్ద పులి ఆవుతో చెప్తుంది. అలా జరగదు పులిరాజా అని ఆవు మాటిచ్చి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్తుంది. ఆవు రాకను గమనించిన చిన్నదూడ తన తల్లి రాకను చూసి ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ ఉంటుంది. ఆవు తన బిడ్డ దగ్గరకు వెళ్ళి హత్తుకుని పాలిస్తూ కన్నీళ్లతో, వేళకు భోజనం చెయ్యి, నువ్వు జాగ్రత్త, తోటివారితో కలిసిమెలిసి ఉండు, ఎల్లప్పుడూ సత్యమే పలుకు, బుద్ధిగా ఉండు, నేను వేరే చోటికి వెళ్తున్నాను, ఇక మళ్ళీ రాకపోవచ్చు అంటూ బాధతో కన్నీళ్లు విడుస్తూ తన బిడ్డతో చెబుతుంది. తను అన్నీ చెప్పిన తర్వాత అడవికి ప్రయాణమవుతుంది. అడవిలో ఉన్న పులి ఏమనుకుంటుందంటే, నేను పిచ్చివాడను, అనవసరంగా నోటి వరకు వచ్చిన ఆహారాన్ని విడిచిపెట్టాను అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆవు రాకును గమనించిన పులి దూరం నుంచి చూసి ఆశ్చర్యపోతుంది. అరే, నిజంగానే వచ్చిందే ఆవు, ఏంటి తన ప్రాణం కన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆవు ప్రయత్నిస్తుంది. ఇది నాకు బాగా నచ్చింది. ఇచ్చిన మాట కోసం తన ప్రాణాన్ని లెక్క చేయని ఆవు నాకు నచ్చింది. ఇటువంటి సత్యశీలి ఆవును భుజించిన మహాపాపం అవుతుంది అని అనుకుంటుంది పెద్ద పులి. అడవికి వచ్చిన ఆవు పులితో, ఇక నీ ఇష్టం పులిరాజా అని చెప్తుంది. ఇచ్చిన మాట కోసం నీ ప్రాణాలనే లెక్క చేయని నీ మహాత్యాగం నేనెప్పటికీ మర్చిపోలేనిది. నేనెప్పుడూ చూడలేదు నీలాంటి సత్యశీలి ఆవుని. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్ను క్షమించు, నేను నిన్ను తినలేను. నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ బిడ్డతో సంతోషంగా జీవించు అని చెప్పింది. పులి మాటలు విన్న ఆవు సంతోషంతో పులికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి పయనమయ్యింది. ఎంతో సంతోషంతో ఆవు తన బిడ్డ దగ్గరకు చేరింది. అంతే, సత్యంతో తన జీవితాన్ని సాగించింది. చూసారా పిల్లలు, ఎన్ని కష్టాలు ఎదురైనా మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే ఆ నిజాయితీయే మనలను ఏదో ఒక రూపంలో కాపాడుతుంది. అందుకే మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉందాం.